ఎమ్మెల్సీ కవిత దేశంలో ఎక్కడ ఎన్నికలు వస్తే అక్కడ మోడీ కంటే ముందు ఈడీ వస్తుందంటూ సంచలన కామెంట్స్ చేశారు ఎమ్మెల్సీ కవిత. మోడీ దేశంలోకి అధికారంలోకి వచ్చి 8 ఏళ్లైతే అడ్డదారిలో ఎన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చారో ఇలానే తెలంగాణలో కూడా కుట్రలతో గెలవాలని మోడీ చూస్తున్నట్లు పేర్కొన్నారు కవిత. ఈ సందర్భంగానే మన తెలంగాణ ఎమ్మెల్యేలపై మంత్రులపై తనపై అన్యాయంగా కేసులు పెట్టడం బీజేపీ హీనమైన చర్య అంటూ ఫైర్ అయ్యారు కవిత. మాపై కేసులు రాజకీయ ఎత్తుగడలే అన్నారు కవిత. ఈ పంధాను మార్చుకోవాల్సిందిగా మోడీకి విజ్ఞప్తి చేశారు. కేసులు పెట్టుకోండి, అరెస్టులు చేసుకోండి, మీరు ఏం చేసినా మేము ప్రజలకు సేవ చేయడం మాత్రం ఆపం, అన్ని ఏజెన్సీల విచారణకు సంపూర్ణంగా సహకరిస్తామని కవిత చెప్పారు.